హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. హల్లెలూయా. మరొక మధ్యాహ్నం మరొక హెచ్చరికతో, దేవుని మాటల్లో నుండి హెచ్చరికతో మనల్ని మనం దిద్దుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. రండి ప్రార్థన. పరిశుద్ధుల నీకు వదనాలు. కుడి అలబలకు తొలగకుండా నీకు ఇష్టలుగా బతుకున్నట్లుగా మమ్మల్ని మరొకసారి హెచ్చరించమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఉదయం అనుదిన ధ్యానం విన్నారండి. మరి దేవుని కొరకు ఫలిస్తున్నారా? ఇట్స్ నాట్ ఆప్షన్ అండి. అంటే దేవుని దగ్గర నుంచి మనం ఎన్నన్నా మేలు పొందొచ్చు, మనం ఎట్లన్నా ఉండొచ్చు, ఎన్నిసార్లు ప్రాన్ చేసినా దేవుడు అడిగి ఇచ్చేస్తాడు, అన్ని విషయాల్లో కాపాడతాడు, తప్పిస్తాడు, క్షమిస్తాడు. మరి మనం ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చా? లేదు లేదు లేదు. దేవుని దీవెనలు పొందిన మనం ప్రతిఫలం మనలో నుండి మంచి ఫలం ఫలించాలి. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసమిచ్చి యోహాను చేసిన ప్రసంగం ఎంత కఠినమైనదిగా ఉందో చూడండి. 7వ వచనంలో అతడు పరిషయుల్లోనూ సద్దూకయుల్లోనూ అనేకులు బాప్తిసం పొందుటకు వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. ఏ బాప్తిసం ఇచ్చే యోహాను యేసుక్రీస్తుకు ముందు 6 నెలల ముందు సేవ ప్రారంభించాడండి. త్రోవ సిద్ధపరుస్తున్నాడు. నేను దేవుని ప్రభు వెనక నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అంటూ తోలు దట్టి కట్టుకున్నప్పటికీ, ఎటువంటి అట్రాక్షన్, ఆకర్షణ, అడ్వర్టైజ్మెంట్లు లేకున్నప్పటికీ, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ప్రకటిస్తున్నప్పుడు గుంపులు గుంపులు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మొట్టమొదట బాప్తిసం ఇచ్చిన వాడు, బాప్తిసం ఇచ్చే యోహాను అనే పేరు వచ్చిందని. కొంతమంది పరిషయులు, శాస్త్రులు, ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళు కూడా వచ్చి, మాకు కూడా ఈ బాప్తిసం, సుంకర్లకు ఇస్తున్నాం, పాపులకు ఇస్తున్నాం, మేము అసలైన వారి అన్నట్టుగా వస్తే వారితో ఎలా మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడో చూడండి. సో అనేకులు బాప్తిసం పొందుటకు వచ్చుట చూచి, సర్ప సంతానమా, సాతాను సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? మీరు అబ్రహాము మా తండ్రి అంటున్నాడు, ధర్మశాస్త్రం మేము ఎరుగుదామంటున్నారు, కానీ మీరు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు కానీ అనుసరిస్తలేదు. పైకి చాలా నిష్ట కలిగిన భక్తుల్లాగా తెల్లని వస్త్రాలు ధరిస్తున్నారు కానీ మీ అంతరంగాలు సమాధుల్లాగా కుళ్ళిపోయినట్టుగా ఉన్నాయి. మీ భక్తి మనుషులకు కనపడాలని ప్రయత్నిస్తున్నారు కానీ అంతరంగంలో శుద్ధి లేని వారిగా ఉన్నారు. మీరు మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. భక్తి వేషం కాదండి, భక్తిని బతికి చూపించాలి మనం జీవితంలో. మన మాటలు, మన ప్రవర్తన మన భక్తిని నిరూపించేవిగా ఉండాలి. మన పేరు, మన సాంప్రదాయాలు, మన యొక్క వస్త్రధారణలు, మన భక్తి వేషాల ద్వారా మనుషుల్ని మభ్యపెట్టొచ్చేవో కానీ హృదయాంతర్యాంతరాలను పరిశీలించే దేవునికి నీ హృదయ స్థితి తెలుసు. వారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. అబ్రహాము మాకు దేవుడు తండ్రిని మీలో మీరు చెప్పుకొని తలంచుకొనవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఏం చేసినా పర్వాలేదులే, ఎలా ఉన్నా పర్వాలేదులే, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ, దేవుని దీవెనలు పొందుకుంటూ, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, ఆయన నామంలో వచ్చి ఆ సకల ఆశీర్వాదాలు ఆనందములు పొందుకుంటూ, ఏ ఫలము లేకపోతే ఎందుకండి? ఒక చెట్టు భూమిలోని సారాన్ని గుంజుకుంటూ, నీటిని లాక్కుంటూ, సూర్యరశ్మిలోని వెలుగును, కిరణాలను జీర్ణించుకుంటూ, ఆకర్షించుకుంటూ, ఇంత ప్రయాసపడ్డ దానికి ఆ చెట్టుకు ఫలాలు లేకపోతే ఎందుకు పనికి వస్తుంది?
మన బ్రతుకులు అదే. ఎన్నో దేవుని కృపలు పొందాం, ఎన్నో దేవుని కాపుదలను పొందాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందాం. మీలో అనేకులు చెప్తూనే ఉన్నారు, దేవుడు మమ్మల్ని దీవించాడండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి, మాకు గర్భఫలం ఇచ్చాడండి, మాకు ఉద్యోగం ఇచ్చాడండి, మేము అడిగినవన్నీ దేవుడు ఇచ్చాడండి. మంచిదేనండి, మరి మీరేమి ఇచ్చారు దేవుడికి? మీ జీవితంలో నుంచి ఏమొచ్చింది? నీకు ఉద్యోగం ద్వారా దేవుణ్ణి గణపరుస్తున్నావా? నీకు ఇచ్చిన బిడ్డలు దేవుని యందు భయభక్తుల్లో పెంచుతున్నావా? నిన్ను ఎంతగా కాపాడిన దేవుడికి అసలు విరిగి నలిగిన హృదయంతో నీవు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? ఆయన ఎన్ని మేళ్లు చేసినప్పుడు నోరు తెరిచి నీ సాక్ష్యాన్ని చెప్పి యేసును నీ ప్రభువుగా రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? ఊరకే భక్తులను చెప్పుకుంటే ప్రయోజనం లేదు, మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున్న పెట్టబడి అయిపోయింది నీకు ఇచ్చిన టైం. కొత్త సంవత్సరం కూడా నీకు ఇచ్చాను, కానీ నువ్వు అదే పరిధిలో అదే పద్ధతిలో పోతున్నావు. ఫలించకపోతే గొడ్డలు రెడీగా ఉంది, వేరు నరకబడుతుంది, అడ్డీలు వేయబడుతున్నావు. అవునండి, మన ఇష్టానుసారంగా జీవించేసి పరలోకం వెళ్దామనుకోవద్దండి. దేవుడు చేసిన మేళ్ళన్నీ పొంది మనం కృతజ్ఞత లేని వారికి ఉంటే, దేవుణ్ణి మహిమపరచకుండా ఉంటే, ఆయన ఆశించిన స్థాయిలో బ్రతకుండా ఉంటే దేవుడు మనల్ని వదిలేస్తాడు, నిత్య నరకానికి మనం వెళ్ళవలసి వస్తుంది. ఈరోజున ప్రభువా, నా జీవితంలో నీ కొరకు ఫలించే వ్యక్తిగా చేయయ్యా. ఇంకా నాలో ఆ పాత పాపము, పాత ద్వేషము, పాత దుఃఖము, పాత బాధలు, పాత కక్షలు, పాత ఆలోచనలు, పాత వ్యభిచారపు తలంపులతోనే ఉన్నాను. నన్ను పరిశుద్ధపరచమని ప్రభుని అడుగుదామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దీవించబడుతున్నామని చెప్పుకునే మేము మా బ్రతుకును మార్చుకోవడానికి మా స్వభావం, మా ఆలోచనలు నీ ఆశించిన స్థాయిలో ఉండాలని, నీ ఆశించినట్టుగా మేము ఫలించేవారిగా ఉండాలని నీ సన్నిధిలో నాయన మొరపెట్టుకొని పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి నీ ఉగ్రత రాకముందే నీ పాదములు పట్టుకొని నీ కృప కొరకు వేడుకున్నట్టుకు మాకందరికీ నీ సహాయం చేయండి. క్రీస్తునామంలో నుంచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనకి ఇప్పుడున్న సదాకాలము తోడైనడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు జయించలేని పాపాలు, పోరాడుతున్న విషయాలు ఉంటే మీ పక్షంలో మేము కూడా ప్రార్థిస్తాం. మీరు ప్రార్థించండి, దేవుడు విడిపిస్తాడు, మిమ్మల్ని ఫలించేవారిగా చేస్తాడు. మీ ప్రార్థన అవసరతల భారాలు 9540414 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. టోకల్ చెప్పే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం అయితే ఈరోజు రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాకా.